వెల్కమ్ టు ఫిల్మీబిట్ తెలుగు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానున్న విషయం తెలిసింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన దర్శకుడు తేజ ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉంటూనే ఇప్పటి నుంచే కావలసినంత హైప్ ని తెచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే అసలు తేజ గతంలో ఎప్పుడూ చేయని స్టైల్ లో పబ్లిసిటీ ఫీలర్లు వదులుతూ వస్తున్నాడు. ఒక పక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ అని రామ్ గోపాల్ వర్మ, దానికి పోటీగా లక్ష్మీస్ వీర గ్రంథం అనే పేరుతో మరో సినిమా మొదలయ్యి కావలసినంత గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంటే పొలిటికల్ విమర్శలకు తావు లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు తేజ. అసలు ఇలాంటి సినిమాకి తేజ లాంటి దర్శకుడు పనిచేస్తున్నాడు అనే విషయమే కాస్త ఆశ్చర్యం అనుకుంటే, ఇక తేజ నటుల సెలక్షన్ మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. మరి హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారా అనే ఆసక్తి గత కొన్నాళ్లుగా సినీ ప్రియుల్లో ఉంది. ఇప్పుడు అందుకు సమాధానమైతే దొరికేసింది. తేజ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో తాజాగా నందమూరి కళ్యాణరామ్ పేరు చేరింది. నందమూరి హరికృష్ణ పాత్రను ఆయన తనయుడు నందమూరి కళ్యాణరామ్ తెర మీద పోషించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక మరింత ఆసక్తిగా వినిపిస్తున్న ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాత్రలో జగపతి బాబు నటించనున్నాడట. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి అసలు విలన్ బాబుగారే అంటూ వచ్చే ప్రచార నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తన కథ రాసుకున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ పాత్ర కోసం జగపతి బాబుని తేజ ఎన్నుకోవటంతో అసలు చంద్రబాబుని ఎంత పాజిటివ్ గా చూపించాలనుకుంటున్నాడో అర్థమైంది అంటూ ఇప్పటికే కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. For more interesting updates, keep watching Filmy Beat Telugu. Please like and share. Don't forget to subscribe.